ఇవాళ తెలంగాణలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా వేసవి కాలాన్ని సైతం అధిగమించింది. ఉదయం 11:01 14,136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో విద్యుత్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్కు తగ్గట్టుగా కరెంట్ సరఫరా చేస్తున్నాయి విద్యుత్ సంస్థలు. గత సంవత్సరం ఇదే రోజు 12,251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇవాళ తెలంగాణలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలాన్ని సైతం అధిగమించింది. ఉదయం 11:01 14,136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో విద్యుత్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. డిమాండ్కు తగ్గట్టుగా కరెంట్ సరఫరా చేస్తున్నాయి విద్యుత్ సంస్థలు. గత సంవత్సరం ఇదే రోజు 12,251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.